माजी मंत्री टीडीपी नेता नक्का आनंद बाबू वाईसीपी नायकुलपै फायर अय्यारु लोकेश पै सामूहिक बूतुल दाड़ी खंडिस्तुन्नामन्नारु లోకేష్ మాటలు సరికావని అంటున్న వైసీపీ నాయకులు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. రాబోయే కాలంలో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని వైసీపీ నేర చరిత్రను బయటపెడతామని చెప్పారు. గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న మంత్రులు స్పీకర్ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని అన్నారు. ఇక వైసీపీలో ఎక్కువ బూతులు ఎవరు మాట్లాడితే వాళ్లకు జగన్ దగ్గర మంచి మార్కులు వస్తాయంటూ ఎద్దేవా చేశారు. మంత్రి పదవుల కోసం పోటీ పడి బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి కేంద్రంగా అవాకులు చవాకులు మాట్లాడతా ఉన్నారు. వాళ్ళ నోటి వచ్చిన పాండిత్యం అంతా ఉపయోగిస్తా ఉన్నారు. నారా లోకేష్ గారు కర్నూలులో జరిగినటువంటి పెసరవాయి గ్రామంలో జరిగినటువంటి జంట హత్యల్ని ఉద్దేశించి బాధితులను పరామర్శించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మేము అండగా ఉన్నామని చెప్పి ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చే విధానంలో వారు అక్కడికి వెళ్ళిన దాన్ని చూసి ఓర్చుకోలేని పరిస్థితుల్లో వీళ్ళ ఫ్రాక్షన్ మనస్తత్వం మొత్తం కూడా బయట పెట్టుకొని మూకుమ్మడి దాడి చేస్తా ఉన్నారు. సిగ్గు లేకుండా అంతరించిపోతున్నటువంటి ఫ్రాక్షన్ని మళ్ళా వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ పెసరవాయి గ్రామమే తీసుకుంటే ఎప్పుడో 1996-97లో ఒక హత్యాయత్నం కేసు జరిగితే దానికి కౌంటర్గా 5 సంవత్సరాల తర్వాత 2 మటలు జరిగింది. దాన్ని ఏం చెప్పాడు లోకేష్ గారు? ఏం చెప్పాడు? ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రెచ్చగొట్టిన విధానాల వల్ల ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అధికార పార్టీ నాయకులు ఈ విధంగా పురిగొల్పుతూ ఉన్నారు. ఈ ఫ్రాక్షన్ భూతం మళ్ళా పడగలుపుతా ఉంది. ఇలా అధికారంలోకి వీళ్ళు వచ్చినాక దాదాపు 27 మందిని ఇక్కడ హత్యలు చేశారని చెప్పారు. వాస్తవం ఇది. హత్యలు చేయటం, అమానుషంగా ప్రవర్తించటం, దమనకాండ, అక్రమ కేసులు, నిర్బంధాలు 2 సంవత్సరాలు చూస్తుంది అదే ఈ రాష్ట్రంలో. వాటిని ఉనికి పడతారెందుకు? మీరు చేసే తప్పుడు విధానాలకి మా కార్యకర్తలకి ధైర్యం ఇవ్వడానికి, భరోసాని ఇవ్వడానికి మా నాయకుడు లోకేష్ వెళ్తే మీకెందుకు దొరుకుతా? ఇక పోతే ఆయన భాష గురించి మీరా మాట్లాడేది? సిగ్గుందా మీకు? దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది మీరు మాట్లాడే మాటలు. ఏం మాట మాట్లాడాడు? ఏం భాష మాట మాట్లాడాడు? మేము అధికారంలోకి వస్తాం వెంటబడతాం అన్నాడు. ఎస్, వాస్తవం అది. సింహాలయ గర్జిస్తాం, మీ వెంటబడతాం, ఎవరిని వదిలేదు లేదు గుర్తు పెట్టుకోండి అన్నాడు. పదే పదే చెప్తా ఉన్నాం అది. గతంలో లేదు, గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పనిచేశాడు. మేము ఎప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఈ విధంగా వేధించడం కానీ వెంటబడటం కానీ అక్రమంగా కేసులు పెట్టడం కానీ హత్యలు చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ చేయలా. ఈసారి ఆ విధంగా ఉండమని చెప్పి చెప్తున్నాం. మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మా నాయకుడు మా కార్యకర్తలకు ఇస్తున్న భరోసా అది. తప్పే ఉంది అందులో? దానికి మీరు ఇష్టం వచ్చినట్టు పేలుతా ఉన్నారు. అసలు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి భాష ఒకసారి గుర్తు చేసుకోండి. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద ఉరిదియా అన్నాడు, కాల్చి చంపాలన్నాడు, చీపుళ్ళతో కొట్టం అన్నాడు. మనుషులు మాట్లాడే భాష కాదు ఆయన మాట్లాడింది. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఏ భాష మాట్లాడుతూ ఉన్నారు? ఈ స్పీకర్ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు? ఎమ్మెల్యేలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? సిగ్గు లేకుండా కొంతమందికి ఏమో 2.5 సంవత్సరాల్లో మొత్తాన్ని తీస్తానన్నాడు అని చెప్పి ఇవన్నీ కూడా పోటీ పడి బూతులు మాట్లాడితే ఎవడు ఎక్కువ బూతులు మాట్లాడితే వాళ్ళకి ఎక్కువ మార్కులు పడతాయి అన్నట్టు ఉంది వీళ్ళ ప్రవర్తన. పోటీ పడతా ఉన్నారు ఇవాళ లోకేష్ గారిని తిట్టడానికి 2 రోజులు.